సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ రాజకీయాలు రోజు రోజుకు రసవత్రంగా మారుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఓవైపు అన్ని రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రచారాలతో దూచుకు వెళ్తుంటే మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి సత్తా చాటేందుకు కూడా ముందుకు చూసుకొస్తున్న పరిస్థితులు అయితే ఇదే క్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన రెబల్ నామినేషన్ దాఖలు చేయడం ఆయన బరిలోకి నిలవడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు అయితే ఆయన నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి బలమైన నాయకులు ఇద్దరు మాజీ మంత్రులకు కూడా పూర్తిగా అయోమయ పరిస్థితులకు నెలకొనే పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పడంలో కూడా అస్త లేదని చెప్పవచ్చు అయితే ఇదే క్రమంలో ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి సర్వేపల్లి నియోజకవర్గంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మొన్నటి వరకు జనసేనలో ఉన్న మీరు నేడు జనసేన పొత్తుగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులు ఉన్న సమయంలో రబల్గా నామినేషన్ దాఖలు చేయడానికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు నామినేషన్ దాఖలు చేయాలనిపించింది అలా అందరికీ నమస్కారం నా పేరు కోసూర్ నారాయణ నాకు పవన్ కళ్యాణ్ గారు పెద్ద చిరంజీవి గారు ప్రాణం నాకంటే ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళంటే ప్రాణం నాకు మన మన పవన్ కళ్యాణ్ గారు ఒక సూతినిచ్చాడు అసలు ఆయన మాట చెప్పాలంటే ఊరి నుంచి కాదులే ఎందువల్ల అంటే అంత గొప్ప వ్యక్తి అతను ప్రజల నుంచి వచ్చిన మనిషి అతను ఆ స్కూత్ని తీసుకుపోయి మనం నిలబడదామంటే అప్పుడు మన కూటమిలో ఒక భాగంగా సరివేపల్లికి వచ్చింది ఒక భాగంగా వచ్చేలా దానికి నేను పిల్లలందరూ మాట్లాడితే అన్న మనల్ని పడుచుకోవడం లేదు మనకు ఒక గుర్తింపు లేకుండా పోయింది అని చెప్పి అంటుంటే నేను కూడా అడిగిన వాళ్ళని అడిగితే అన్ని మాటకి వస్తే అంటున్నారు కానీ వదిలేస్తున్నాను మమ్మల్ని దానికని స్కెచ్ చేసి సరివేపల్లి నియోజకం మొత్తం తిరిగిన తిరిగితే ఎక్కడికి పోయినా కూడా జన సైనికులు విపరీతంగా ఉన్నారు కానీ గుర్తింపు లేక అల్లాడిపోతున్నారు ఈ గుర్తింపు కోసం ఈ గుర్తింపు కోసమే నేను అందరి నినాదం తెలుసుకొని అప్పుడు ఈ విధంగా చేయాలని డిసైడ్ అయిపోయి అప్పుడు నామినేషన్ జరిగింది ఇట్లా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ఆ రోజు వందలాది మందిగా నామినేషన్ దాఖలు చేశారు అంటే అటు సోమరెడ్డి కావచ్చు కాకాని కావచ్చు ఇద్దరికి పోటీగా నేనే అన్నట్టుగా కూడా మీరు నామినేషన్ దాఖలు చేశారు దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ఇది వాస్తవం అండి ఇది ఒక నాకు బలం ఏంటంటే నా మిత్రులు మెయిన్ మిత్రులు ఈ ఎస్టీ ఎస్టీ కులాల్లో కూడా నాకు నిండా ఆపుతులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆ నుంచి వచ్చి నా బంధువులు నా బంధువులు అంటే సరేపల్లి అన్ని ఏరియాల్లో బలమైన నా బంధువులు ఉన్నారు ఒకటి ఇంకొకటి వచ్చి మనకి మన అనుకునే వాళ్ళు నా ఎంట నడిచారు ఆ రోజు నాకే రేపు నామినేషన్ చేస్తానని ముందు రోజు నేను పోయి పూజ పూజించుకొని అట్టా మా గ్రూప్లో పెడితే వాళ్ళందరూ ఫోన్ చేసి అన్న మేము వస్తాం నువ్వు సొంతంగా నిలబడ్డు మేము ఏ పార్టీ ఏం కావచ్చు నీ కోటేస్తాం అని చెప్పి ఆ రోజు ఒక రెండు మూడు వందల మంది నా ఇంటికి వస్తే ఇప్పుడు నాకే ఆనందం వేసింది అంత మందిలో నేను పోతుంటే ఊళ్ళో మా ఊర్లో అయితే నీ ధైర్యం ఏందిరా అసలు ఇద్దరి మధ్యలో నువ్వు పోవడం ఏంది ఈ జనాలు ఏంది ఎట్టొచ్చారు నీకు అంటే నా మంచితనం కేవలం ఒక మంచి బడుగు బలహీన వర్గాల్లో నిలబడ్డ నా శక్తి నా మంచి నన్ను ఆదరించిన నా బడుగు బలహీన వర్గాలే అసలు సామాన్య కుటుంబంలో ఒక పేదవాడిని నేను రైతు కుటుంబంలో పుట్టినోడిని కాకపోతే ఒక మాజీ సర్పంచ్ చేసిన కానీ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్లో అందరూ ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు ఇంతమంది జనాన్ని నువ్వు ఎలా సంపాదించగలిగా అంటే నా యాస్తే నా బలం నా ప్రజలు అని చెప్పినారు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న తరుణంలో ఇది జనసేన టీడీపీకి దెబ్బ అంటారా వైసీపీకి ఎక్కువసార్లో ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా దీంట్లో నా మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు రెండు పార్టీల్లో ఉన్నారు రెండు వర్గాల్లో నా మనుషులు ఉన్నారు నా మిత్రులు ఉన్నారు నా అందరూ బంధువులు కూడా రెండు పార్టీల్లో ఉన్నారు నేను ముందు పోయి ఒక నెల నుంచి గెస్ చేసుకున్నాం అసలు ఏంది నేను నిలబడితే నాకు ఏమన్నా ఓటింగ్ చేయగలని అడిగితే ఒకటే అడిగారు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఏళ్ళల్లో ఆ రెడ్డిస్ గారినే మనం గెలిపించుకుంటా ఉన్నాం కానీ జనాల్లోకి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి మేము మేమేస్తాం ఓటింగు అని చెప్పి ధైర్యం చెప్పారు కాబట్టి ఈరోజు నేను దీంట్లో పాల్గొనగలిగిన ఆ నాది ప్రస్తుత పరిస్థితుల్లో అటు పక్క చూస్తే మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటు చూస్తే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరు మంత్రుల హవా పెద్ద స్థాయి హవా వీళ్ళని ఎదుర్కొని ప్రజల్లోకి మీరు ఎలా పోబోతున్నారు కాదండి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నప్పుడే మన మన మనకేళ్ళ నుంచి పోయిన కదా వాళ్ళు బలం ప్రజలు ప్రజల బలంతోనే అన్నతోనే వాళ్ళు గెలవగలిగారు వాళ్ళు పై పోగలిగారు అదే అన్న నాకు ఇస్తే నేను కూడా పోగలను ఖచ్చితంగా పోగలను ప్రజల అన్న నాకు ఇస్తే నేను కూడా పోగలను బడుగు బలహీన వర్గాల్లో డెబ్బై ఐదు పర్సెంట్ సర్వేపల్లిలో ఉన్న ఓటింగు ఒక్కసారి కోసున్న నాన్న సైడ్ చూసింది అంటే ముందు పార్టీ అయినా కూర్చోవాల్సిందేనో ఇది ముడుగు వాస్తవం కొంతమంది ఏమంటారంటే నువ్వు గెలిచిన పార్టీ ఏం చేయగలవు స్వతంత్ర అభ్యర్థులు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది గెలుచున్నారా వీళ్ళని పనిచేయడంలే వీళ్ళు నిధులు రావడంలే చేస్తాడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటుందో ఆ పార్టీ గడకపోయి దమ్ముగా అడిగి మాకు మా నియోజకవర్గం తీయండి భయపడతారు వాళ్ళు సొంత మనిషి గెలిచి వచ్చాడు అతను నిధులు చేయకపోతే మన పార్టీ దేబత ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చేస్తారు ఇంకా గొప్పగా చేస్తారు ఈయన నమ్మకం నాది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కోసూరు నారాయణకు ఓటు ఓటు ఎందుకు వెయ్యాలి అంటే మీరేం చెప్తారు ఎందుకు వెయ్యాలి అంటే నేను అడిగింది ఒకటి మార్పు కోసం బడుగు బలగిన వర్గాల్లో నాయకత్వం లేదు మనం పోవాలి ముందుకంటే ఏరే నాయకుడిని తీసుకొని పోవాలి ఎమ్మెల్యే గడ పోవాలన్నా మినిస్టర్ కూడా ఆడకి పోవాలన్నా కూడా పోలీస్ స్టేషన్కి పోవాలని చెప్పండి పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్కి పోవాలంటే ఆడకు కూడా అందరం బతుకులానుకొని పోవాలి సామాన్య నాయకుడు నేను సర్పంచ్ కానీ చూసినోడిని గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగినోడిని ఇల్లు తిరిగేటప్పుడు మనకి అవగాహన ఉంది పూర్తిగా అవగాహన ఉంది కరెంటు ఇజ్జొత్తు అంటే దేనికంటే వీధి వేడు దానికంటే గ్రామాల్లో పాములు పొట్లు ఉంటాయి ముసోవాళ్ళు తిరిగే టైం కాబట్టి తిరుగుతుంటారు కాబట్టి పారిశుద్ధ్యం అంటే రోగాలు రాకుండా ఉండేదానికి పారిశుద్ధ్యం మెయిన్ ఇంకొకటి అసలు అసలు మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జరిగే దాంట్లో ఈ అనేది విపరీతం అయిపోయింది మనకు పాలు ఇచ్చే గోమాతలు అల్లాడిపోతున్నాయి ఎన్ని మెస్సలేసుకున్నా కూడా ఈలు లేదు వాటిని నిర్మించలేకుంది ప్రభుత్వం దేనికని మీరందరేమో హ్యాపీగా ఏసీలు రూమ్లో పడుకుంటే ఏసీ కాలు తిరుగుతున్నారు ఒక సామాన్యం కుటుంబంలో పుట్టినోడు ప్రతి విలేజ్లో పడే అవస్థ ప్రతిరోజు నిద్ర లేకుండా అల్లాడిపోతున్నారు నిద్ర లేకుండా అల్లో రామచంద్ర కరెంటు ఆగిపోతే ఫ్యాన్లు దగ్గర తిరక్క బయట పుంచుంటే ఆ ఈగిలిలో దోమలలో ఇప్పటి రీతంగా ఉన్నాయి వీటిని నిర్మూలించలేరా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు దోమలు లేకుండా చేయకూడదా నేను చేస్తా నాకు అధికారం వేయండి నేను దీన్ని అదొకటి ఇంకొకటి మన పనికి ఆహార పథకం అని ఒకటి అమలు చేశారు కేంద్ర ప్రభుత్వం చాలా మంచిది అది ఎంత మాత్రం సద్వినియోగం అవుతుంది ఆలోచించండి అందరు ఉన్నాము ఒక రైతుకి ఒకరోజు మీరు పోయి ఉచితంగా చేసిరండి అని ఎందుకు చెప్పలేకుంది ఈరోజు మ్యాన్ పవర్ లేక రైతు అల్లాడిపోతున్నాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి పనిచేయించుకుంటున్నాడు అలాంటి రోజుల్లో మీరు పనిహారం పతం ఇచ్చేశారు వాళ్ళు బావడం అలా చెట్లు తీయడం ఈ చెట్లు తీయడం వేస్ట్ పనులు ఒక కాలువాళ్ళు తవ్వడం ఆ కాలువలు అంటే రెండు కాంపలకి వచ్చి చేస్తారా నన్ను శుద్ధం చేసేది కూడా లేదు దాని నిధులన్నీ కేటాయిస్తాను మీరు ఇది సద్వినియోగం కావడం లేదు నేను అంటుండ మీరు విసారించడం కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే కానీ ఒక రెండు రోజులు కావలు తగ్గుతున్నారు కదా ఒక రెండు రోజులు ఆ గ్రామంలో రైతులు పేద రైతులను చూసుకొని వాళ్ళకి పనికి పంపించి ఆ తెప్పించండి ఆ ఆనందం ఎలా ఉంటుందో దొరక్క వేలు వేలు ఖర్చు పెట్టి నారా తెలుసుకునే టైంలో మనుషులు దొరక్క వేలు వేలు ఖర్చు పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఎందుకు చేయలేకున్నారు మీరు దీన్ని నేను నేను నేనుగా గెలిపిస్తే దీన్ని ముటుకు ఖచ్చితంగా ప్రతి విలేజ్లో రైతుకు న్యాయం జరగడం చేస్తా నేను సామాన్య కుటుంబంలోంచి వచ్చిన వాడిని రైతు కుటుంబంలో పుట్టినవాడిని దయచేసి ఈ బడుగు బలహీన వర్గాల తరఫున ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం జరిగింది కనుక సరేపల్లి ప్రజలు నాకు నన్ను దీవించి ఆశీర్వదించి ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మీ మీ ఇంట్లో ఒక బిడ్డలాగా నేను సేవ చేయగలను ఎక్కడే సమస్య ఉన్నా నేను వచ్చి మీ దగ్గరలో ఉండి మీ సమస్యలను ఎదుర్కొని ఖచ్చితంగా మీకు సేవ చేస్తానని నేను కోరడం అయినది అయితే చూసినట్లయితే మొట్టమొదటిసారిగా కింది స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి కూడా ఎదిగిన తాను ఏ ఇక్కడ నియోజకవర్గ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవడంతో చలించిపోవడంతోనే తాను పోటీగా నిలబడుతున్నానని దాంతోపాటు జనసేన నేతల్లో ఉన్నటువంటి అసంతృప్తి వారికి మనోధైర్యాన్ని ప్రజ కల్పించడం కోసం కూడా తాను ప్రధానంగా పోటీ చేస్తున్నట్లు కూడా కోసూరు నారాయణ తెలుపుతున్న పరిస్థితి నెలకొంది అయితే తనను గెలిపిస్తే ఇప్పటి వరకు రాజకీయ నాయకులుగా ఎవరూ చేపట్టలేని అనేక కార్యక్రమాలను కూడా తన మదిలో ఉన్నటువంటి ఆలోచనలతో పటిష్టంగా ఏర్పాటు చేస్తానంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి నెలకొంది కెమెరామెన్ ప్రవీణ్తో బాలరాజు న్యూస్ త్రీ సిక్స్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో అండి